మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సోషల్ మీడియాలో ట్రోల్స్ని భరించలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఇటీవల మనం చూసాం చెన్నైలోని తిరుమలై వాయల్ ప్రాంతంలో ఓ అపార్ట్మెంట్లో ఫస్ట్ ఫ్లోర్లో ఒక చిన్నారి చిక్కుకొని ఉండడం చూసి స్థానికులు చాకచక్యంగా ఆ చిన్నారిని కాపాడడం జరిగింది. అయితే తల్లి నిర్లక్ష్యం కారణంగానే ఆ చిన్నారి ఆ రేకులు షీట్స్ పైన వచ్చి పడింది. ఇంట్లో జాగ్రత్తగా చూసుకొని ఉంటే, ఇంట్లో నుంచి బయటికి రానియకుండా పిల్లల్ని చూసుకొని ఉంటే అటువంటి ఘటన జరిగి ఉండేది కాదు. అక్కడ ఉన్నటువంటి స్థానికులు స్పందించి ఆ చిన్నారిని కాపాడడంతో ప్రాణాలు బయటపడ్డాయి. అదే రకంగా ఆ చిన్నారికి ఏదైనా జరుగుంటే ఏమి అయ్యుండేది అనేటువంటి విషయాన్ని ట్రోల్ చేస్తూ, ఇది తల్లి నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందని చెప్పి కూడా రమ్య పైన ట్రోల్స్ అనేది ఈ ఒక్క నెల రోజుల పాటు కూడా జరిగింది. అయితే ఈ ఇష్యూతో రమ్య తీవ్ర మనస్తాపానికి గురైంది. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ట్రోల్స్ కారణంగా ఆమె ఒక ఇంత దిగ్భ్రాంతికి కూడా లోనేటువంటి పరిస్థితి. తాను ఇంట్లో ఉండగా చిన్నారి బయటకు వచ్చేసింది. ఈ క్రమంలోనే చిన్నారిని చూసుకోని కారణంగానే అక్కడికి వెళ్ళి పడిపోయిందే తప్ప దాంట్లో నా నిర్లక్ష్యం ఏం లేదని చెప్పి కూడా ఆయన కుటుంబ సభ్యులకి చెప్పసాగింది. అయితే రమ్య ఐటీ కంపెనీలో పనిచేస్తోంది. భర్త వెంకటేష్ కూడా ఒక సాఫ్ట్వేర్గా అక్కడ విధులు నిర్వహిస్తున్నాడు. అయితే భర్త కూడా రమ్యని మందలించడము, అక్కడ నుంచి ఘటన జరిగిన తర్వాత రమ్య ఇంటికి రమ్య భర్తతో పాటు ఇద్దరు పిల్లలు కూడా వెళ్ళిపోవడం జరిగింది. రమ్య ఏదైతే కోయంబత్తూరు జిల్లా మెట్టపాలెం గ్రామంకి సంబంధించినటువంటి అమ్మాయి, వీళ్ళకి దాదాపు 5 సంవత్సరాల కిందట పెళ్ళయింది. అంటే అక్కడ రేకుల షెడ్ మీద పడిపోయినటువంటి పాప 7 నెలలుగా తెలుస్తోంది. అయితే ఆ పాపని రక్షించడానికి అక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులంతా కూడా సహాయశక్తుల ప్రయత్నించి ఎట్టకేలికి ఆ పాపని ప్రాణాలతో కాపాడడం జరిగింది. రేకులు మీద పడిపోయినటువంటి పాపని చాలా చాకచక్యంగా అక్కడ పట్టుకున్నారు. ఒకవేళ పాప మిస్ అయితే కింద పడితే ఏదైతే కారుకు వేసినటువంటి కవర్ని కూడా ఒక కవచంగా కింద కూడా పెట్టినటువంటి పరిస్థితి. సో ఎట్టకేలికి పాపనైతే మాత్రం చాకచక్యంగా తీసుకొని అమ్మ దగ్గర ఇవ్వడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా రమ్య పైన ట్రోల్స్ అనేది చాలా ఎక్కువైందని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే రమ్యకి కొంత బుద్ధి చెప్పాలనేటువంటి ఒక ఆలోచనతో వెంకటేష్ రమ్య ఇంటికి ఏదైతే రమ్యతో పాటు పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళాడు. దాదాపు 1 వారం రోజులుగా వాళ్ళు కోయంబత్తూరులోని తన తల్లి దగ్గరే ఉంటున్నటువంటి పరిస్థితి. అయితే తీవ్ర మనస్తాపానికి గురవుతున్నటువంటి రమ్య, ఏ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ట్రోల్స్ రకరకాలుగా ఉన్నాయి. బిడ్డని చూసుకోవడం చేత కాదా, అంత చిన్నారిని అంత వదిలేసి నిర్లక్ష్యంగా ఎందుకు ఉన్నావు అనేటువంటి ట్రోల్స్ భరించలేనటువంటి రమ్య నిన్న రాత్రి సమయంలో భర్త ఒక రూమ్లో ఉన్నారు, మరో రూమ్లోకి వెళ్ళినటువంటి రమ్య ఫ్యాన్కి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తుంది. ఆ సమయంలో తండ్రి వాసుదేవంతో పాటు తల్లి పుష్ప కూడా స్థానికంగా ఒక వివాహానికి హాజరయ్యేందుకు బయటికి వెళ్లడంతో ఇంట్లో భర్త ఒకడే ఉండడంతో మరో రూమ్లోకి వెళ్ళినటువంటి రమ్య ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తుంది. ఈ ఒక ఘటనతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులంతా కూడా షాక్ తిన్నారు. రమ్య ఎంతసేపటికి కూడా భర్త రూమ్లోకి రాకపోవడంతో వెంకటేష్ అనుమానాస్పదంగా ఇంట్లో మొత్తం కూడా వెతకసాగాడు. ఒక రూమ్లోకి వెళ్ళినటువంటి రమ్య అక్కడ ఫ్యాన్కి వేలాడుతుండడం చూసి భర్త కూడా ఒక ఇంత షాక్కు గురైనటువంటి పరిస్థితి. వెంటనే ఆమెను దింపి అక్కడ నుంచి లోకల్ హాస్పిటల్కి తీసుకెళ్లాడు. అప్పటికే ఆమె చనిపోయినట్టయితే మాత్రం వైద్యులు ధృవీకరించినటువంటి పరిస్థితి. దీంతో ఆమె తల్లిదండ్రులు కూడా సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన వాళ్ళు కూడా ఆసుపత్రికి చేరుకొని బోరున విలిపించారు. బిడ్డ ఎట్టకేలికి తమకి దక్కిందనే ఒక సంతోషంతో ఉన్నప్పటికీ కూడా సోషల్ మీడియాలో రమ్య పైన వస్తున్నటువంటి ట్రోల్స్ కారణంగా ఆమె ఆత్మహత్యకు పాల్పడడం వెనుక కొంత ఆవేదన అయితే చెందుతున్నారు. కుటుంబ సభ్యులంతా కూడా ఒక ఇంత దిగ్భ్రాంతికి లోనైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే భర్త పైన కూడా కొన్ని అనుమానాలు అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఆ రమ్య ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సమయంలో భర్త వెంకటేష్ ఒక్కడే ఇంట్లో ఉన్నాడు కాబట్టి తనేమైనా ఆమెని బలవంతంగా హత్య చేసి అటువంటి ఘాతుకానికి పాల్పడ్డాలా, లేకపోతే రమ్యనే వెళ్ళి అక్కడ సూసైడ్ అటెంప్ట్ చేసిందా అనే దానిపైన కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ అయితే ప్రస్తుతం మెట్టపాలెం గ్రామంలో జరుగుతోంది. అయితే ఈ ఘటనతో ఒక్కసారిగా కూడా సోషల్ మీడియాలో ఉన్నటువంటి కొంతమంది ట్రోలర్స్ పైన కూడా తీవ్ర ఆగ్రహాన్ని అయితే కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ఎట్టకేలికి బిడ్డ ప్రమాదవశాత్తు అక్కడ నుంచి బయటపడింది. అయితే దాన్ని తల్లిపైన ట్రోల్స్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది, అంతగా ట్రోల్స్ చేసినటువంటి అవసరం ఎందుకుంది? ప్రమాదం అనేది జరుగుతూ ఉంటాయి, ఎంత మాత్రాన తల్లిపైన ఆ మాత్రం ట్రోల్స్ చేయడం
తప్పు అనేటువంటి విషయాన్ని మాత్రం కొంతమంది నెటిజన్లు అయితే ఎవరైతే సోషల్ మీడియాలో తప్పుగా పెట్టారో వాళ్ళపైన విమర్శలు గుప్పిస్తున్నారు. సోషల్ మీడియాలో కొంత అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఇటువంటి ట్రోల్స్ కారణంగా ఒక నిండు ప్రాణం బలైందని చెప్పి కూడా వాళ్ళు ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎవరైతే సోషల్ మీడియాలో ఇట అసభ్యకరంగా కామెంట్స్ పెట్టారో దానిపైన కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. దానిపైన కూడా కొంత వాళ్ళు లిస్ట్ అయితే తీసే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. సో ఈ రకంగా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ట్రోల్స్ కారణంగా ఒక ఐటీ ఉద్యోగి చనిపోవడం నిజంగా ఆ కుటుంబంలో కొంత తీరన విషాదంగా నెలకొంది. పాప బతికిందనేటువంటి ఒక ఆలోచనతో సంతోషంగా ఉన్నటువంటి వారంతా కూడా తల్లి మరణించడంతో ఒక ఇంత కుటుంబంలో మొత్తం కూడా విషాద ఛాయలు అయితే తమిళనాడులో నెలకొందని చెప్పొచ్చు.